హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు. బ్రేకప్ ఇచ్చే బాధ కన్నా మీ మాజీ ప్రేమికుణ్ణి లేదా ప్రేమికురాల్ని కొత్త వ్యక్తితో ఫేస్బుక్, సోషల్ ప్లాట్ఫామ్స్ చిత్రాల్లో సంతోషంగా చూడడం ఎక్కువ బాధనిస్తుంది. మీరు ఆ బాధల నుంచి బయటపడాలనుకుంటే మీకు మనశ్శాంతినిచ్చే కొన్ని ఆలోచనలు, ఐడియాలు మీకోసం. మీ భాగస్వామి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి మీకు వచ్చే మొదటి ఆలోచన ఏ రకంగా వాళ్ళు మీకంటే బెటర్ అని. నిజానికి ఆ మరో వ్యక్తి కన్నా మీరు ఏ విధంగా తక్కువ కాదు. మీరు ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం లేదు. బంధాలు మీరు గెలిచే లేదా ఓడిపోయే పోటీ లాంటివి కాదు. ఆహారం, బట్టలు, ఆశ్రయం ఎలా అవసరమో బంధాలు కూడా అవసరం. ముగిసిపోయిన బంధాలకు అతిగా విలువనివ్వకండి. ఎవరైనా మీ జీవితంలోంచి వెళ్ళిపోతే ఆ నిజాన్ని ఒప్పుకుని వారి జీవితంలోకి తొంగి చూడకండి. వారి ప్రస్తుత బంధాలు మీకు సంబంధించినవి కాదు. అలా కాకుండా బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళను చిత్రహింసలకు గురి చేయడం కరెక్ట్ కాదు. మనం ఏదైనా కోల్పోయామంటే దానికంటే బెటర్ లైఫ్ మనకు దొరుకుతుందని అర్థం. హాయిగా, నిదానంగా, కావాల్సినంత విశ్రాంతి తీసుకోండి. మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలికి గొప్పగా చూపించడం కోసం ఏ కొత్త బంధంలోకి ప్రవేశించకండి. జీవితం ఏమీ పోటీ కాదు. ప్రతి ఒక్కరికి తమని తాముగా గౌరవించే వ్యక్తి దొరుకుతారు. అందుకని మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మీలాగానే ప్రేమించే వారి కోసం నిరీక్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.